Excellent. विनय सर ने कौन बताए थे आपको वो वाला एक्सप्रेशन, यू नो पेपर में आपका पापा का फोटो फिर से आया बोल के, बॉल तो डालो पहले बोल के अपने क्यूट सा एक्सप्रेशन दिए थे ना, किसने सिखाया था आपको, गौतम सर ने या नानी सर ने? गौतम सर, गौतम सर ने। और कुछ बोलना चाहते हैं? थैंक यू ऑडियंस। ओके, चॉकलेट देना पड़ेगा शायद। थैंक यू सो मच। ముందు ఓకే అయినప్పుడు గౌతమ్ గారు నేను కలిసి చెన్నైకి వెళ్తున్నాం అనమాట ఒక ట్యూన్ గురించి. సో ఫ్లైట్లో నాకు స్టోరీ చెప్పాడు ఫస్ట్ ఆఫ్, అంటే గౌతమ్ ముందు నుంచి బాగా తెలుసు కాబట్టి చాలా న్యాచురల్గా చెప్తూ వెళ్ళాడు కథ. సో దిగాక అక్కడి నుంచి క్యాబ్లో వెళ్తున్నప్పుడు నాకు సెకండ్ హాఫ్లో ఈ సచిన్ పోస్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు బాబు గురించి చెప్పింది ఆ సీన్ చెప్పగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇదే ఎమోషన్ సినిమాలో క్యారీ అవుతుంది, ఈ సినిమా ఎంత పెద్ద అంటే ఎంత మంచి సినిమా అవబోతుందని నాకు ఫస్ట్ డేనే తెలిసింది అనమాట. సో అలా పాటలు రాస్తున్నప్పుడు కూడా ఏది పాట కోసం పాటలా కాకుండా కథలో కలిసిపోతూ ఉండే పాటలే రావడం, అంటే మనం చాలా సినిమాలకు రాస్తుంటాం ఎప్పుడో ఒకసారి ఇలాంటి మంచి సినిమాకి పనిచేసే అవకాశం వస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ వంశీ గారికి, గౌతమ్ గారికి, నాన్నగారు నా మీద పెట్టిన నమ్మకానికి సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమాలో చాలా కోపం వస్తుంది, వచ్చే 1000 రూపాయలు మళ్ళీ నేను 500 ఇవ్వాలనిపి